ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు, శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా, ఆడవాళ్ళన్నా, పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా, ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్లల్లో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్లిళ్లను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చులకన భావం చూపిస్తా ఉంటే, ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ ప్యాకేజీ ఇస్తారు. మన రాష్ట్రం మన రాష్ట్రం విషయంలో కూడా అంతే. ఈ ప్యాకేజీ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు. ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు. ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం, సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం, కానీ సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో. 2 షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు. వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా, మన కాపులైనా, ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకు అధికారం కావాల్సింది, అధికారం వీళ్ళకు కావాల్సింది కేవలం దోచుకోవడానికి,
దోచుకున్నది పంచుకొని హైదరాబాద్ లో పంచుకునేదానికి. ఇది వీళ్లకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.